నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ జగన్పై రాయి దాడి కేసులో దుర్గారావును ఇరికించాలని చూశారా దానివల్ల బోండా ఊమపై పట్టు బిగించాలని ప్రయత్నం చేశారా అంటే ఈ కేసులో అరెస్ట్ అయిన దుర్గారావు అవుననే సమాధానం చెప్తున్నాడు గత నాలుగు రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్న దుర్గారావు బయటపడ్డాడు ఈ సందర్భంగా తనకు పోలీసుల నుంచి ఎదురైన పరిణామాలను వివరించారు సతీష్ ను భయపెట్టిన పోలీసులు రాయి వేసినట్లు చెప్పించారని అలాగే తనను కూడా భయపెట్టాలని చూశారని తాను తప్పు చేయకపోవడంతో గట్టిగా నిలబడ్డానని దీంతో ఏం చేయలేక పోలీసులు ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించి విడిచిపెట్టారని దుర్గారావు చెప్తున్నాడు దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి కొద్ది రోజుల కిందట విజయవాడ బస్సు యాత్రలో ఉన్న జగన్ పై రాయి దాడి జరిగింది సింగ్ నగర్ పాఠశాల సమీపంలో దూసుకొచ్చిన ఒక రాయి జగన్ ను గీసుకుంటూ వెళ్లి మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావుకు తగిలింది అప్పటి నుంచి రచ్చ నడుస్తూనే ఉంది ముందుగా ఈ ఘటనను బాధ్యుడు చూస్తూ సతీష్ అనే మైనర్ బాలు అదుపులోకి తీసుకున్నారు అటు తర్వాత ఆ కుర్రాడితో బోండా ఉమ్మ అనుచరుడు టీడీపీ నేత వేముల దుర్గారావు చేయించాడని అనుమానిస్తూ అరెస్ట్ చేశారు దీంతో బోండా ఉమ్మ అరెస్ట్ తప్పదని ప్రచారం జరిగింది అయితే అరెస్టు చేసిన నాలుగు రోజుల అనంతరం దుర్గారావును పోలీసులు వదిలేశారు అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందని బయటకు వచ్చిన దుర్గారావు చెబుతున్నాడు నాలుగు రోజుల క్రితం పోలీసులు దుర్గారావును అరెస్ట్ చేశారు రోడ్ షోలో ఉన్న జగన్ పై రాయి ఎందుకు వేశావని మొదట ప్రశ్నించారు తర్వాత ఎందుకు రాయి వేయించావంటూ గట్టిగానే అడిగారు అయితే ఈ ఘటనతో తనకు సంబంధం లేదని తనకు సంబంధం ఉన్నట్లు రుజువులు చూపాలని గట్టిగానే తాను అడిగినట్లు దుర్గారావు అయితే చెప్తున్నాడు ఇక దీనిపై పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపు ధోరణితో మాట్లాడారని పదే పదే బోండా ఉమా పేరును ప్రస్తావించారని దుర్గారావు చెప్తున్నాడు బోండా ఉమా నీ వెనుక ఉండడంతో నువ్వే చేయించావట కదా అని పోలీసులు ఉన్నతాధికారులు ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశాడు నేను చేయినప్పుడు ఆయన నా వెనుక ఎందుకు ఉంటారని గట్టిగా సమాధానం ఇచ్చినట్లు కూడా చెప్పుకు వచ్చాడట అయితే చివరిగా దుర్గారావుతో ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకోవడంతో ఆందోళన చెందుతున్నాడు అయితే దుర్గారావు అరెస్ట్ తర్వాత బోండా ఉమాను అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది కానీ అటువంటిదేమీ జరగకుండానే దుర్గారావును విడిచిపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక్కడితో ఈ కేసు క్లోజ్ చేస్తారా లేకుంటే అరెస్టులు ఉంటాయా చూడాలి మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం సమస్య పరిష్కారం మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం